ధరణిలో బ్రిటిష్ ఐలాండ్ ఏంది రేవంత్ రెడ్డి ధరణి పోర్టల్లో బ్రిటిష్ ఐలాండ్ పెట్టుబడులు ఉన్నాయి ఇది కేటీఆర్ మిత్రుడు కాదే శ్రీధర్ రాజు చేతులలో ఉన్నది ఇందులో భయంకరమైన దోపిడీ జరుగుతున్నది ఇక లక్షల ఎకరాల ప్రభుత్వ భూములు మాయమయ్యాయి అంటూ కూడా చూడొచ్చు మొత్తానికి ధరణిలోనే బ్రిటిష్ ఐలాండ్ ఉందట బ్రిటిష్ ఐలాండ్ ఏంది ధరణికి సంబంధించి రేవంత్ రెడ్డి మళ్ళొక సంచలనమైన విషయాన్ని అయితే తరిమిది ఏంది అనేది కూడా ఒకసారి చూద్దాం ఏం జరిగింది ప్రజలు మీడియాకు ధరణికి సంబంధించి టెరాసిస్ కంపెనీ మాత్రమే కనిపిస్తుంది కానీ దీని వెనుక పెద్ద మాఫియా దాగా ఉందని టీపీసీసీ చీఫ్ రేవంత్ రెడ్డి ఆరోపించారు ధరణి ఫైల్స్ పేరుతో ఆధారాలు ధరణి ఫైల్స్ పేరుతో ఆధారాలను ఈరియల్గా బయటపెడతామని బయట పెడతామని పవర్ పాయింట్ ప్రజెంటేషన్ ద్వారా వివరిస్తామని పేర్కొన్నారు గురువారం గాంధీభవన్ లో భూ డిక్లరేషన్ ను విడుదల చేసి మీడియాతో మాట్లాడారు ధరణిలోని లోట్లు పాటలను ఆసరగా చేసుకుని నిషేధిత జాబితాలోని భూములను పాలకులు అనుచరులకు రిజిస్ట్రేషన్ చేయించుకుంటున్నారని ఆరోపించారు హైకోర్టు ఆదేశాలను ఉల్లంఘించి దేవాదాయ భూములను ఫార్మా కంపెనీలను కట్టబెట్టుతున్నారన్నారు అందుకే ధరణి రద్దు చేస్తామంటే కేసీఆర్ కేటీఆర్ భయపడుతున్నారని కూడా చెప్పారు కేంద్రం నిగ్గు తేల్చాలి ధరణిలో ఉన్న పెట్టుబడిదారులు ఎవరు కేంద్ర ప్రభుత్వం నిగ్గు తేల్చాలని రేవంత్ రెడ్డి డిమాండ్ చేశారు కిషన్ రెడ్డి ఈ విషయంలో చొరవ తీసుకోవాలని కోరారు ధరణి పేరుతో ప్రజల ఆస్తులు భూములు వ్యక్తిగత వివరాలు విదేశీయుల చేతిలోకి వెళ్ళాయని ఆరోపించారు ధరణి బ్రిటిష్ ఐలాండ్ సంబంధించిన పెట్టుబడులు ఉన్నాయని పేర్కొన్నారు విదేశీయుల చేతులలో వివరాలు బీజేపీ ఈటల రాజేందర్ ను బీజేపీ మోసం చేసిందని పిరాయింపు కమిటీ నుంచి ఎన్నికల కమిటీ మార్చిందని రేవంత్ రెడ్డి పేర్కొన్నారు రాజేందర్ కు భద్రత పెంచిన అనుమానితుడి పైన ఎందుకు కేసు పెట్టలేదని ప్రశ్నించారు ఎవరి వల్ల ప్రమాదం ఉందో రాజేందర్ స్పష్టం చెప్పినా పట్టించుకోవడం లేదన్నారు కాగా కేటీఆర్ ఢిల్లీ పర్యటనతో బీజేపీ బీఆర్ఎస్ ఫెవికాల్ బంధం బలోపేతమైంది ఇక భూ డిక్లరేషన్ ఎలా ధరణితో రైతులు ఇబ్బంది ఇబ్బందులను దృష్టిలో ఉంచుకొని దాన్ని రద్దు చేసి తప్పులు లేని అందరికీ అందుబాటులో ఉండేలా కొత్త వ్యవస్థను తీసుకొస్తామని రేవంత్ రెడ్డి అయితే చెప్పిన పరిస్థితి కొనసాగుతుంది మొత్తానికి బీఆర్ఎస్ పార్టీ ఈసారి ఎన్నికలలో ఇరవై ఐదు సీట్లకే పరిమితం అవుతుంది అంటూ కూడా చెప్పిండు కాంగ్రెస్ డెబ్బై స్థానాలకు పైగా గెలుచుకుంటది అంటూ కూడా చెప్పిన పరిస్థితి మొత్తానికి ఈ ధరణి బ్రిటిష్ ఐలాండ్ పెట్టుబడులు ఎట్లొచ్చినాయి మరి ఇది ప్రతిపక్షం ఆరోపణలు చేస్తుంటే ప్రభుత్వానికి సంబంధించి కూడా చెప్పాల్సిన బాధ్యత ఉంది ఇక్కడ కేటీఆర్కు సంబంధించిన అత్యంత సన్నిహితుడికి సంబంధించి టెరాసిస్ ఆ కంపెనీకి సంబంధించిలో దాంట్లో మాత్రమే మీకు కనిపిస్తుంది కానీ ధరణి వెనుక దాని భయంకరమైన నిజాలు కూడా ఉన్నాయి అంటూ కూడా రేవంత్ రెడ్డి అయితే చెప్తున్న పరిస్థితి కనబడుతుంది మరి మొత్తానికి దీని మీద ప్రభుత్వం కూడా స్పందించాల్సిన బాధ్యత ఉంది ఎందుకంటే ధరణి వెబ్సైట్తోని నిషేధిత జాబితా కానీ ఓశ్రీ పేరుతో కానీ లేకపోతే ఈ దేశానికే సేవలు అందించిన ఎవరు సరిహద్దులలో పనిచేసిన వీరు ఏంది మన ఆర్మీకి సంబంధించిన సోలియర్స్ కానీ మరికొంతమంది భూములను కూడా ప్రభుత్వ నిషేధిత జాబితాలో అయితే పెట్టింది అది మీ అందరికీ గతంలో కూడా మనం చేశాం చాలా పెద్ద ఎత్తున కూడా చేశాం ఇప్పుడు మొత్తానికి మళ్ళీ బ్రిటిష్ ఐలాండ్ అంటూ కొత్త చర్చ జరిగింది దీనికి సంబంధించిన ఆధారాలను కూడా మనం వెతికే పనిలో పెడదాం ఎందుకంటే దానిట్లో ఏదైనా ఉంది కేసీఆర్ గడీలు బద్దలు కొడతాం బండి సంజయ్ కుమార్ కేసీఆర్ గడీలను బద్దలు కొడతాం మా పార్టీలో జరిగిన పరిణామాలపై ప్రత్యర్థి పార్టీలు సోషల్ మీడియాలో దుష్ప్రచారం చేస్తున్నాయి వాటిని పార్టీ శ్రేణులు నమ్మద్దు ప్రస్తుతం మా ఫోకస్ ప్రధాని మోడీ సభ సక్సెస్ పైన అంటూ కూడా చూడొచ్చు మోడీ గడీలు బద్దలు కొట్టుడు ఎక్కడ ఆల్రెడీ బీజేపీ గడీలు బద్దలు అయిపోయినాయి అయిపోయింది నేను చెప్పిన మాట కాదు ఇది మీరు ఎలాంటి వ్యూహాలు చేసినా కూడా నేను చెప్తున్నా కదా పూర్తి స్థాయిలో ఎప్పటికప్పుడు ప్రతి నియోజకవర్గం నుంచి సమాచారాన్ని స్వీకరిస్తూనే ఉన్నా అసలు ఏం జరుగుతుంది తెలంగాణలోని ఏం జరుగుతున్నది అంటే వీళ్ళ స్థానంలో ప్రధాన ప్రతిపక్షంగా ఉన్న బీజేపీ స్థానంలో కాంగ్రెస్ వచ్చేసింది దాంట్లో అలా ఎలాంటి డౌట్ లేదు ఇప్పుడు కాంగ్రెస్ వర్సెస్ బీఆర్ఎస్గా మాత్రమే కొనసాగు బీఆర్ఎస్ కూడా డీల్ అయిపోతుంది రోజు రోజు గ్రాఫ్ కూడా పడిపోతుంది ఇక బీజేపీ అంటే చాలా చాలా కష్టం చాలా అంటే చాలా కష్టం ఇప్పుడున్న పరిస్థితులలో ఎందుకు అంటే ఇప్పుడు ఈటెల రాజేందర్ను ఏది చేరికల కమిటీ చైర్మన్ నుంచి ఎన్నికల మేనేజ్మెంట్కి అప్పగించడం కానీ అది కూడా ఈ కేవలం ఈటల అభిమానులు మాత్రమే సంతోషంగా ఉన్నారు కిషన్ రెడ్డి తెలంగాణ శంషాబాద్ ఎయిర్పోర్ట్లో దిగితే అక్కడ సంబరాలు ఉండాలి అధ్యక్షుడిగా వేస్తే తెలంగాణకు సంబంధించిన బీజేపీ స్టేట్ ఆఫీస్లో సంబరాలు ఎట్లు ఉండాలి అవన్నీ పోయినాయి అంటే అసంతృప్తితో వాళ్ళే ఉన్నప్పుడు వీళ్ళు కార్యకర్తలకు ఏం జోషిస్తారు ఇవ్వలేరు కదా రాబోయేది సంకీర్ణ ప్రభుత్వమే బోయినపల్లి వినోద్ కుమార్ వచ్చే పార్లమెంట్ ఎలక్షన్ తర్వాత కేంద్రంలో రాబోయేది సంకీర్ణ ప్రభుత్వమే అందులో బీఆర్ఎస్ కీలక పాత్ర పోషించనుంది రాష్ట్ర విభజన చట్టంలోని పొందుపర్చిన అంశాన్ని మోడీ ప్రభుత్వం పక్కన పెట్టింది అంటూ కూడా చెప్పిన పరిస్థితి కనబడుతుంది రాబోయేది సంకీర్ణ ప్రభుత్వమా లేకపోతే స్పష్టమైన ప్రభుత్వమా అస్పష్టతతో కూడిన ప్రభుత్వమా ఇవన్నీ పక్కన పెడితే ఫస్ట్ వినోద్ గారు తెలంగాణలో మీ పార్టీ పరిస్థితి ఏందో తెలుసుకోరు తెలంగాణలో పార్టీ పరిస్థితి చాలా దయనీయంగా బాధాకరంగా ఉంది గుర్తుపెట్టుకోర్రీ తెలంగాణలో రాబోయేది సంకీర్ణ ప్రభుత్వం అని మీరు చెప్పాలి ఎందుకంటే అక్కడ జాతీయ స్థాయిలో కాదు తెలంగాణలో ప్రభుత్వం ఎలా ఉండబోతుంది తెలంగాణ ప్రాంతానికి సంబంధించి అసలు ఎలా ఉండబోతుంది అనేది మీరు చూసుకోరు ఇక్కడ చూసుకోరు మీరు ఎక్కడో చెప్పాల్సిన అవసరం లేదు